పెన్షన్ 2000 నుంచి 3000 వరకు పెంచుకుంటా పోతాను అనే హామీ నిలబెట్టుకోవడంతో ఈ రోజు ఈ కార్యక్రమంలో మా అందరూ భాగస్వాములు అవడం జరిగింది. ఇంత విశేషంగా జగన్ గారిని అభినందించి ఇక్కడికి వచ్చిన నక్క చెల్లెమ్మలకి, పెద్దలకి, చిన్నవాళ్ళకి అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నేను గతంలో ఏ నాయకుడు పరిపాలన చేయలేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం, అభివృద్ధి రాజ్యం జరుగుతుంది. మన రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి రాజ్యం జరుగుతుంది. మనం ఖచ్చితంగా మంచిని ఎప్పుడు మంచి అనాలి. జగన్ గారు మంచి చేస్తే ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి మీరు, ఎందుకంటే మీరు జగన్ గారు చేసిన మంచికి మీరు మద్దతు తెలియజేయలేదు అనుకో ఇంకెవరో కూడా మంచి పని చేయడానికి ముందుకు రాదు. వస్తారా? ఖచ్చితంగా జగన్ గారికి మద్దతు ఇచ్చి ఆయన మద్దతు తెలియజేస్తేనే ఇంకొక 10 మంది తయారవుతారు, మేము మంచి చేస్తాం, మేము మంచి చేస్తాం. అంతేగాని ఆయన మీకు మద్దతు ఇవ్వకపోతే ఎవ్వరూ ముందుకు రారు. అందులోనూ చంద్రబాబు నాయుడు లాంటి నక్కను నమ్మితే ఈ రాష్ట్రంలో గతంలో చూసాం 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా మోసం చేశాడు. అతను ఇచ్చిన హామీలనే ప్రత్యక్షంగా నేను అన్నానా, మీకు ఆశ ఎక్కువైపోయింది, ఇలా బొకాయింపు. అతను ఇచ్చిన హామీలనే గతంలో చూస్తారు మన తుని టౌన్లో. ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడన్నా పెడితే తుని టౌన్లో వాళ్ళందరికీ 500 పెన్షన్ కట్టాం. ప్రతి వార్డులోనే 50 పెన్షన్. ప్రతి వార్డులోని వేలిముద్ర పట్టలేదు లేకపోతే ఇంకోటి ఏదో పట్టలేదు 50 పెన్షన్ కట్టాం ప్రతి వార్డులోని. ఈ 9 నెలల్లో ఏ ఒక్క రోజన్నా ఒక్క రూపాయి పెన్షన్ మీద తగ్గించి ఎప్పుడన్నా తుందో తీసుకున్నారా? ఒక్క రూపాయి. 1వ తారీఖు పొద్దున్నే 6 గంటలకల్లా మన ఇంటికి పెన్షన్ వచ్చేస్తుంది. నిజమా కాదా? నేను చెప్పేది నిజమా కాదా? అది మన జగన్ అన్న గొప్పతనం, మీ బిడ్డ జగన్ గొప్పతనం. అది ప్రతి ఒక్క అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ప్రతి సంక్షేమ పథకం ఎక్కడికి ఇంట్లో బయటికి వెళ్ళకుండా వాళ్ళ అకౌంట్లకు కానీ వాళ్ళ చేతిలోకి కానీ వచ్చే ఏర్పాటు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యపడింది రాష్ట్రంలో. అందుకే ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు, నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి, నేను చెడు చేస్తే నాకు ఓటేయద్దు. నేను మంచి చేస్తే ఓటేయండి, నేను చెడు చేస్తే నాకు ఓటేయద్దని చెప్తున్నాడు. ఇక్కడున్న పెద్దవారికి, పిల్లలకి, అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను, రేపు 2024 ఎన్నికల్లో ఉదయం తెల్లవారితే మన ఇంటికి 6 గంటలకు పెన్షన్ ఎలా వస్తుందో, తుని నియోజకవర్గంలో జగనన్న లబ్ధిదారులు అందరూ కూడా ఉదయం 9:30 లోపల 4 ఓట్లు కంప్లీట్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఆయన రుణం అలాగే తీర్చుకోగలమ్మా, అది కూడా చెప్తున్నాను నేను. అతనికి నేను వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాడికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయింది. ఎందుకంటే తుక్కు తుక్కు కింద, చిత్తు చిత్తు కింద తుని చరిత్రలో ఇంత చిత్తుగా ఎప్పుడు ఎవరు ఓడిపోలేదు. చాలా దారుణంగా దారుణంగా ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు 2 సార్లు నా చేతిలో. నేను ప్రత్యేకంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఏదైనా ఒక మాట అన్నానంటే ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంటుంది. జరిగేది అయితేనే అంటాడు, అనవసరంగా మాట్లాడ రాజా అని చెప్పేసి ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంది. నేను ఏదన్నా మాట్లాడితేనే మీ అంత దారుణంగా, మీ అంత చిత్తు చిత్తుగా ఎవరు ఓడిపోలేదు. నేను రాజకీయంలో ఉన్నంత కాలం కనీసం మిమ్మల్ని ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేను, రాజకీయంలో ఉన్నంత కాలం నేను రాజకీయంలో ఉండగలను. థ్యాంక్ యూ అండి.